నా పేరు పురుషోత్తం రెడ్డి అండి పెళ్ళకూరు మండలం నెల్లూరు జిల్లా నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చాను ఫస్ట్ ప్రప్రదంగా నాకు హెల్త్ ఆరోగ్యం సరి లేకపోయే నా నెల్లూరు పోయి నెల్లూరు పోయాను నెల్లూరు పోతే ఆడ ధ్యానాన్ని గురించి మా మరదలు పోతా ఉండేతలకి ఏందండి నేను అడిగితే అదేందే నా నుంచి రెండు ఆడియో సీడీలు ఇచ్చింది ఆ సీడీలు చూస్తే ఏంది అంటే అది ఒకటి సోహం ధ్యానం నాకు అంతకుముందు ఏది తెలియదు అది దాంట్లో ఏందంటే ఆరోగ్యం ఎలా అవి ధ్యానం మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు మాత్రం ఉన్నాయి సరే అది విన్న తర్వాత ఏదో ఏదో పర్వాలేదు కదా అని అనుకున్నా అది నిరారుగా కూర్చోవాలి అట్లా కూర్చోవాలి ఇట్లా కూర్చోవాలని అంటుంటే మన వల్ల కాదని చెప్పి ముగుచుకున్నాను ఒక పది పదిహేను నిమిషాలకి నా వాళ్ళకు నాకు యాక్సిడెంట్ అయ్యి నేను కూర్చోలేకపోయేవాడిని తర్వాత ఈ స్పిరిచువల్ రియాలిటీ అనే డివిడీని నేను చూశాను ఫస్ట్గా ఇది పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడింతలు శక్తి అంటే మూడెంతలు ముందుగానే స్థితికి వస్తుంది అని చెప్పాను అన్నారు దాంతో అదే పిరమిడ్లో చూడాలని అనుకుంటున్నాను ఎక్కడికైనా కర్నూలు ఎక్కడ పోదాం అనుకుంటే కర్నూలు పోదాం అనుకున్నాను ఈ పొద్దు బాధ రేపు బాధాం అనుకుంటున్నతకి ఇంతలో అప్పుడు పత్రిక సార్ వచ్చారు నాయుడుపేట బొత్తపవర్న మా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు సరే చూస్తామని చెప్పి అప్పుడు పెళ్ళి ఉంటే కూడా మా వాళ్ళది మానుకునేసి బెంగళూరుకి వెళ్ళాను బెంగళూరుకి వెళ్ళి రోజుకి నాలుగైదు సార్లుగా పోవటం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చోవటం మళ్ళీ తిరిగి వచ్చేయటం ఇలా ఒక త్రీ డేస్ జరిగింది అక్కడ ఉండే పరిస్థితులు వాతావరణం చూసి ఏదేదో కొత్త ప్రపంచంలోకి ఎదుగుపెట్టినట్టుండి పెట్టినట్టుంది అంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఊరికొక్కరు కూడా ఉండరన్నమాట అలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని చూడగ చూడగలిగాను దాదాపు ఇంచుమించు మూడు వేల మంది వచ్చారు ఆ మూడు వేల మంది కూడా ఎంత ప్యూరిటీగా ఉన్నారంటే అంత ప్యూరిటీగా ఉన్నారు అది చూసి అసలు మనం ఈ లోకంలో ఉన్నాము ఆడు ఉండే బుక్స్ కూడా అన్నిటికి సంబంధించి అన్నిటికీ సంబంధించినట్టు ఉన్నాయి సరే ఆ మూడు రోజులు జరిగిపోయింది మూడు రోజులు నాకు ఆడ పెరమిట్లో ఏ అనుభవం జరగలేదు సరే మెజెస్టిక్ బస్ స్టాప్లోకి వచ్చి కూర్చున్నాం బస్ స్టాప్లోకి వచ్చి కూర్చుని మామూలుగా అట్ల ధ్యానంలో కూర్చుని అలవాటు కదా అలా కూర్చునే అతలకి సడన్గా నీళ్లు పడ్డట్టు అనిపించింది తలకాయ మీద సరే నాలుగు పక్కల చూస్తే ఏమీ కనిపించలేదు సరే ఏదో అయ్యింది అని చెప్పి మళ్ళా కళ్ళు మూసుకునే తిరిగి మళ్ళా నీళ్లు పడ్డట్టుండే సరే ఇదేందో ఉండేట్టు అని చెప్పి లేచి వేరే దగ్గర పోయి కూర్చున్నా ఆడ పడ్డట్టుండే అవి నువ్వీ టీ తాగేసి మళ్ళీ వచ్చి బస్సులో కూర్చున్నాం బస్సులో కూర్చుంటే కూడా అదే మాత్రం నీళ్లు పడ్డట్టుగా దారగా పడ్డట్టుగా ఉంది సరే నాకేదో అయిందని అనుకున్నా ఇంటికి వచ్చేసిన తర్వాత రోజు రోజుకి అది తగ్గిపోయింది అన్నమాట సరే ఏంది ఇలా ఉంది అని అని చెప్పి ఇందుకు ఇందుకు వచ్చింది అని చెప్పి నాయుడుపేటలో ఇక్కడ తుమ్మూరులో ఒక పిరమిడ్ ఉంటే ఆ పెరమిడ్లో పోయి ధ్యానానికి కూర్చుంది మళ్ళీ ఆడబడ్డట్టుండే ఓహో పిరమిడ్లో ఏదో శక్తి ఉంది అని అనుకునేసి ఇంటికి వెళ్ళి మా మిస్సెస్తో చెప్పాను ఈ విధంగా నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను ఒక ఫార్టీ డేస్ నేను రాను వచ్చేటట్టుంటే నువ్వు కూడా రమ్మనంటే అది సరే పోదాం రమ్మన్నది మేము ఇద్దరం కలిసి బెంగళూరుకి వచ్చాము బెంగళూరులో దగ్గర దగ్గర ఫార్టీ డేస్ ఉన్నాము ఆ ఫార్టీ డేస్ కూడా నేను పెద్దగా మెడిటేషన్ చేసిన వాడిని కాదు రోజు ఒక గంట సేపు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా రోజుకి ఒక నాలుగైదు సార్లుగా పోయి కూర్చుని చేసేవాడిని నాతో పాటు ఇంకొక అతను వచ్చి ఉన్నాడు ఆడ ఏంటంటే రెండు కిడ్నీలు ఫెయిల్యూరి ఫార్టీ డేస్ దాకా అన్నం లేకుండా ఆడకొచ్చాడు ప్రప్రథమంగా ఆయన అక్కడే అన్నం తింటాం తులుసూరుగా ఆయన నేను ఇద్దరం అన్నమాట పెద్దగా ధ్యానం చేసేవాళ్ళం కాదు ఒకరోజు ఉన్నట్టుండి నా మిత్రుడు ఇంకొక అతను పరిచయం ఆడ చంద్రశేఖర్ అని అది చీరాల ఈరోజు ఏంటంటే పలానా అతను ఎనిమిది గంటల సేపు పెరమిడ్లో ఉన్నారని అన్నారు నేను నమ్మలే సరే నేను గమనించా గమనిస్తే వాస్తవమే మా బాడీ రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయినా ఎనిమిది గంటల సేపు కూర్చుంటే మనకేం రోగం సచ్చినా కానీ కొరవ కాదు ఎక్కాడికి మనం కూర్చోవాలని చెప్పి కూర్చున్నా నా వల్ల కాల ముగ్కొని వచ్చేసా అవును మరుసటి రోజు కొనేసి మరుసటి రోజు వెళ్ళాను సరే నాలుగున్నర ఐదు గంటలు అప్పుడు పోయి కూర్చున్నాను నేను స్టడీగా కూర్చోలేను కాసేపటి ఇటు జరిగిన కాళ్ళు చూపుకుంటా ఇటు అయితేనే కళ్ళు జరగకుండా కూర్చున్నాను కాసేపటికి ఏంటంటే తెల్లటి వెలుగు ఒకటి కనపడింది ఆ వెలుగు ఉండంగా 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 మరీ సూర్యుడిని చూసినట్టు అయిపోయింది ఇంకా 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 మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం సూర్యుని చూస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది ఇంకా ఇంకా ఉండంగా ఉండంగా వేడి తలతో కూడా కాలిపోయే పరిస్థితి అయిపోయింది ఇంకా ఉండంగా ఉండంగా ఏంటంటే ఆ వెలుతురులోకి నేను చేరిపోయినా ఆ వెలుతురులోకి చేరిపోయిన తర్వాత నన్ను నేనే చూస్తూ ఉండవు మొత్తం అంతా ఈ శరీరము ఒక శవాన్ని కాలుస్తూ ఉంటే ఏ విధంగా పొంగతుంది వీళ్ళు ఆ విధంగా పొంగతా ఉంది పోతే అడి నుంచి వచ్చి బొట్లు బొట్లుగా కింద ప్లాస్టిక్ పేపర్ గాలిస్తే కింద చూయి మంట పడుతున్న ఆ విధంగా బొట్లు బొట్లుగా కింద పడింది ఈ పుర్రి బయట పడిపోయింది పుర్రి కూడా ఇంత నేను చూస్తా ఉన్నాను నన్ను నేనే చూస్తున్నాను ఎముకలు ఇంత కూడా తప్ప తప్ప తప తప్పు తప బూడిద అయిపోయి కింద రాలిపోయినాయి సర్వత్రా చూస్తున్నాను అన్నమాట నేను కానీ కాలిపోయిన శరీరం నాదే ఇంత లోపల ఏంటంటే ఎనిమిది అయిపోయింది రాత్రి ఆడ ఎనిమిదికి పైన ఆడ చేయనీరు మీల్స్కి కూడా ఏంటంటే మా మిస్సెస్ రూముకి తీసుకొచ్చేసింది వచ్చి లీవ్ నేతలకి నేను లేచేసాను సరే అది మొదలుకొని మళ్ళీ నాకు ఎంత మంచి అనుభవం జరగలేదు జరగలేదు సరే పెట్టుకొచ్చాను రోజు ధ్యానం చేస్తూ ఉండేవాడిని రాఘవేంద్ర సార్ ఏంటంటే సంకల్పాలు చెప్పుకునేది అన్నమాట ఆ సంకల్పాలు చెప్పుకుంటే సంకల్పాలు చెప్పుకుంటే ఏం జరుగుతుంది లేని అనుకునేది నేను ధ్యానంలో కూర్చుంటే ఏంటంటే తలకాయ పగిలిపోయేటట్టు ఉండేది ఎనర్జీ లోపలికి దిగేదిలే సరే ఏందిరా ఎనర్జీ తిగటం లేదని అనుకుంటే ఒకరోజు ఉన్నట్టుండి సరే సంకల్పం చెప్పుకుంటే ఏమవుతుంది అని చెప్పి సంకల్పం చెప్పుకున్నాం ఏందంటే నా చుట్టూరుండే పవిత్రాత్మల్లారా అజ్ఞానంతో మూర్ఖంగా మిమ్మల్ని నానా విధాలు హింసించాను నా తప్పు నేను తెలుసుకున్నాను నా ఈ తప్పు నేను చేయను నన్ను క్షమించండి అని చెప్పి ఒక చిన్న క్షమాపణ కోరుకుంటే కనీసం కనీ పది పదిహేను వేల ఓట్లు కరెంట్ షాక్ కొడితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఒళ్ళుతో కూడా దర్ 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 అదిరి ఎనర్జీ దిగిపోయి ఫ్రీ అయిపోయింది ఏదో మెరాకిల్గా ఈ విధంగా జరిగింది ఏదో తాత్కాలికంగా జరిగింది అనుకున్నాం మళ్ళా మళ్ళీ కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఆ సంకల్పం చెప్పుకుంటే అదే పరిస్థితి జరిగింది ఓ మనం ఏం చెప్పుకున్నాము నా చుట్టూరుండే పవిత్ర ఆత్మలరా ఏదో అజ్ఞానంతో మిమ్మల్ని హింసించాను నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి అని కదా అనుకున్నాను అంటే ఆయన చుట్టూ ఉన్నట్టే కదా అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే మాంసాహారిని ఈ పశువుల్ని విపరీతంగా కుట్టేవాడిని అన్నమాట పశువులనే కాదు నా ఎంత చండాలంగా ప్రవర్తించేవాడిని అంటే అంత చండాలంగా ప్రవర్తించేవాడిని నా జాతకం కూడా పరం చండాలమే ఏది పట్టుకున్నా కలిసి వచ్చేది లేదు ప్రతిదీ నష్టాలే కష్టాలే అష్టదరిద్రాలు అనుభవించాను కొంతకాలం హేతువాదిగా కూడా ఉన్నాను తర్వాత ఇది అర్థం చేసుకున్న నా చుట్టూ రా అంటే ఆ పశువులు ఎప్పుడూ చనిపోయి ఉంటాయి అవి మనకు ఉన్న చిన్న అపకారం చేస్తే కూడా మనకి ఎంత ఉంటుంది వాళ్ళ మీద ఎంత క్రోధం ఉంటుంది అటువంటిది వాటిని మనం ఆ విధంగా హింసించాం కదా అందుకే అవి నన్ను ధ్యానం చేయనివ్వట్లేదు అందుకే ఈ విధంగా నా ఉన్నాయి నేను చేస్తే బాగుపడతాను అనే ఉద్దేశంతో అది చేయనివ్వట్లేదు అని అనేది నాకు అర్థమైంది సరే ఇక నా ఈ దీంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తే ఒకరోజు విజన్గా ఏంటంటే ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి ఆ మినిస్టర్ కొడుకు ఒక్క ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకుని ఒక మారుమూల నేను ఒక కూలి సమానం అనుకోండి ఆ అబ్బాయిని నేను పొడిచి చంపేశాను ఎలా ఉంటుంది వాళ్ళకి నా మీద ఎంత కోపం ఉంటుంది ఆడ కనపడితే ఆడేసి అనుకోండి అప్పుడు నేను తప్పించుకునే మార్గం అన్న ఉంటుందా ఉండదు కదా సరే ఎలా ఎలా అని అనుకుంటే ఒకవేళ కడ తప్పుకుంటూ తారుకుంటే పోయేసి వాళ్ళకి కాళ్ళ ముందు ఉన్న ఏమైందో నాకే తెలీదు క్షమించండి మీ అబ్బాయి అంటే నాకు కూడా ఇష్టము నాకేం మూడిందో నీ విధంగా జరిగింది నన్ను కొట్టి చంపేసేయండి నేను అని చెప్పాను అన్న అనుకోండి అప్పుడు కొట్టి చంపేస్తారా చంపేరు కదా నాలుగు కొడతారు తంతారు పో నా కంటికి కనబడుకుంటే వెళ్ళమని చెప్పని అంటారు సో అలాగే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉపయోగపడుతున్నారనే విషయం వాళ్ళ మనుషుల ద్వారా తెలిసింది అప్పుడు కొంతవరకు నా మీద కోపం దక్కుతుంది కదా ఇంకా 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 వాళ్ళకే తెలిసింది ఎన్నో విషయాల్లో నా వల్ల అనే విషయము అటు ఉంటప్పుడు చార్జ్ కదా అలాగే చేయాలనుకునేసి అది మొదలుకొని ఇదే జీవహంసన గురించి కొంచెం నాకు తెలిసినంతవరకు ఆర్టికల్స్ రాయటం వాటిని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అంటే వాటి గురించి మనం చెప్తున్నప్పుడు నా చుట్టూరు ఉన్నట్టు ఏమనుకుంటాయి అయ్యో మన కోసం ఈయన ఏదో శ్రమ పడుతున్నాడే అని చెప్పి కొంతవరకు వాటికి ఇదవుతుంది కదా ఇంకా 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 ఎక్కువగా చెప్తున్నప్పుడు ఏమవుతుంది అయ్యో మన మన కోసం ఏంటంటే ఇంత శ్రమ పడుతున్నాడే ఈయన ఆనందంగా ఉండాలా అని చెప్పి వాటి ఆశీర్వాదం మన మీద ఉంటుంది అప్పుడు మనకు ధ్యానం కుదురుతుంది బాగానే ఉద్దేశంతో ఒక బుక్ కూడా రాశాను బుక్ భూమిని స్వర్గంగా మారుద్దాం ఆనందంగా జీవిద్దాం అనే బుక్కు ఎక్కువగా ఇదే మాంసాహారాన్ని గురించి అంటే మనకు తెలీదు ప్రతి ఒక్క విషయంలో కూడా దేశం నాశనం అవుతుందని అంటే కూడా ఈ మాంసాహారం వల్లనే అంటే ఆహారాన్ని బట్టే గుణాలని అన్నారు ఆహారాన్ని బట్టి గుణాలని అంటే ఎలా ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి ఆ చెట్టు కాడికి వెళ్ళాము ఆ చెట్టు మనల్ని చేరేస్తుంది అంటే వీడు చెడ్డోడ మంచివాడ కూర ఏది చూడదు అది ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తుంది సో అంటే ఆ గుణాలు మనకు ఆ చెట్టులో ఉన్న గుణాలు మనకు వస్తాయి పోతే ఆడి నుంచి వచ్చి ఆ పండు తింటే ఎలా ఉంటుంది మనకు మనసు ఆనందంగా ఉంటుంది కదా సో అటువంటి పరిస్థితి ఏంటంటే మన లోపల మన శరీరంలో ఉండే కణాలు ఆ గుణాలని సంతరించుకుంటాయి మన శరీరం అంతా వ్యాపించి ఉండే మనసు ఆ కణాల్లో ఉండే గుణాలని వ్యక్తపరుస్తుంటుంది ఈ శి శరీరం ద్వారా అనేది అర్థమైంది ఇప్పుడు మాంసాహారానికి లెక్కెత్తుకుంటే ఇప్పుడు ఆ జంతువుని చంపే స్థానంలో మనం ఉంటే మనకు భయం ఉంటుంది పోతే నుంచి వచ్చి ఆ నరికేవాడి మీద కోపం ఉంటుంది పోతే ఎవరు ఎలాగైనా పోనీ మన వరకు తప్పించుకుంటే తప్పించుకునేస్తే బాగుండి స్వార్థం ఉంటుంది ఇలా ఎన్ని రకాలు ఉంటుందో అన్ని రకాలు గుణాలు ఆ చంపే జీవులకు నిక్షిప్తం అవుతాయి కదా సో ఆహారం తీసుకున్న దానివల్ల మనలో ఆ గుణాలు వ్యక్తీకరణ అవుతాయి అంటే మనకు మనకు మనలో ఉన్న కణాలు అవి సంతరించుకుంటాయి అంటే మనకుండే గుణాలు కూడా ఈ భయం కానీ స్వార్థం కానీ కోపం కానీ ఇవన్నీ కూడా ఆ ఆహారం వల్లనే వస్తున్నాయి అనేది అర్థమైంది పోతే నెక్స్ట్ మనశ్శాంతి లేకుండా పోతుంది మాంసాహారులు ఎవరైనా కానీ సరే చూడండి ఎవరైనా గుండెలు మీద చేసుకొని చెప్పండి మేము మనశ్శాంతిగా ఉన్నామని చెప్పి చెప్పమనండి ఎవరు చెప్పలేరు ఎందుకని అంటే ఆ ఆహారంలో అండి గుణం అది అది ఎందుకంటే ఆ జంతువుని చంపేటప్పుడు మనం ఆ స్థానంలో ఉన్నాం అనుకో మన మనశ్శాంతిగా ఉండలేం కదా అందుకే ఆ గుణం మనలో కూడా వస్తుంది ఈ గుణాలన్నీ పోవాలంటే ఎలా అవుతాయంటే అంటే అంత సులభంగా పోవు ఉండంగా ఉండంగా ఏంటంటే శాకాహారానికి మారినా కానీ మనలో ఉండే క కణాల్లో ఆ గుణాలు కంపల్సరీగా ఉంటాయి కొత్తగా ఉత్పత్తి అయ్యే కణాల్లో ఈ గుణాలు సంతరించుకుంటాయి ఈ ఎప్పుడైతే డామినేషన్ అవుతాయో అప్పుడు మనలో మార్పు వస్తుంది అనేది అర్థమైంది అంతేకాకుండా భగవంతుడంటే కూడా ఇంతకుముందు నాకు కొంతవరకు చిన్నప్పుడు భక్తిగా ఉండాను తర్వాత మధ్యలో హేతువాదిగా మారినాను తర్వాత మళ్ళా ఈ భక్తిలోకి వచ్చాను మళ్ళా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాను అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలని అంటే ఇప్పుడు ఒక్కటే అర్థమైంది నాకు భగవంతుడు సర్వాంతర్యామి అని అన్నారు అంటే అర్థమైంది సర్వత్రా వ్యాపించి ఉండేవాడు సర్వత్రా ఏం వ్యాపించి ఉన్నాయి విశ్వమంతా అణులే ఉన్నాయి ఆ అణువులే పరమాత్మ శరీరము అనేది అర్థమైంది సరే ఆ పరమాత్మ శరీరం అయితే ఆ శరీ ఆ అణువుల్ని ప్రభావితం చేసే శక్తి అంటే ఇప్పుడు ఆ చైతన్య శక్తి శ్వాస అంటే విశ్వశక్తి ప్రతిదీ కూడా శ్వాసిస్తుంది అంటే మనిషే కాదు అణువులు కూడా శ్వాసిస్తున్నాయి ఆ శ్వాసిస్తున్న బట్టే అణువుల లోపల ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇవి రొటేట్ అవుతూ ఉన్నాయి అంటే మన నిర్మాణం కూడా అణువుల నిర్మాణమే ప్రతి పదార్థం అణువుల నిర్మాణమే నన్ను అనుకుంటున్నాం కదా సో అంటే ఈ శక్తిని మనం ఎంత తీసుకుంటే మనము అంత ఇదవుతాము అవుతాము ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు కదా ఉంది కదా అంటే సర్వత్రా అణువులతో సహా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా నిక్షిప్తమై ఉంది పోతే నమ్మకాల వ్యవస్థ మనం చిన్నప్పటి నుంచి కూడా సరికాని విధంగానే జీవిస్తూ ఉన్నాం ఏంటంటే మనం ఎలా జీవిస్తున్నామంటే మన చుట్టుపక్కల వాతావరణం చూసి ఈ ఈ క్లైమేట్లో మనం ఎలా తట్టుకొని జీవించాలి ఈ కాంపిటీషన్లో మనం ఎలా తట్టుకొని జీవించాలి అనేదే ఆలోచిస్తున్నాం కానీ పెద్దవాళ్ళు చెప్పింది ఏది మనం ఆచరించట్లేదు ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మన అమ్మ నాన్న వాళ్ళు తీసుకెళ్ళి పటాల కట్ చెప్పి దండం పెట్టమంటారు అంటే ఆ దృష్టిలో అదే దేవుడు పోతే గుడికి వెళ్ళాం గుడికి గుడికి తీసుకెళ్ళి అక్కడే దండం పెట్టమంటారు అంటే అదే దేవుడు అంటే మన మనసు దాన్ని మన లోపల రికార్డ్ చేస్తుంది మన శరీరం ఏంటంటే సూపర్ సానిక్ కంప్యూటర్తో సమానం లేటెస్ట్ టెక్నాలజీ అది ఎక్కడ నిక్షిప్తమైంది అని అంటే ప్రతి అణువులో కూడా అది నిక్షిప్తం అయిపోతుంది అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా ఒక బంగినపల్లి మావిడిపండు ఇచ్చేసి ఇది తిని ఇది ఏందో చెప్పమని అన్నారనుకోండి కళ్ళు మూసుకొని తగామని చెప్పేస్తారు బంగినపల్లి మావిడిపండు అని కానీ అది ఎలా చెప్పగలుగుతారు అంటే గతంలో దాన్ని ఎవరో ఒకరు పరిచయం పరిచయం చేసి ఉండాలి పరిచయం చేస్తే తెలిసింది అంటే చెవులు విన్నాయి చెవులు ఏంటంటే రిసీవర్లతో సమానం మౌత్ నోరు వచ్చి స్పీకర్తో సమానం కళ్ళు స్కానర్లతో సమానం అంటే లేటెస్ట్ కంప్యూటర్తో సమానం అన్నమాట ఇవంతా కూడా మన శరీరంలోనే రికార్డ్ అయిపోతాయి అదే పరిచయం చేసినప్పుడు మామిడి పండునే అరిటిపండు అని చెప్పారనుకోండి ఇప్పుడు మామిడి పండు దీని ఏం అనే చెప్తారు ఎన్నిసార్లు మనం కంప్యూటర్లో మామిడి పండు బొమ్మ వేసి పక్కన అంటే దాని ఫీడింగ్ అరి అరిటి పండు అని వేసామనుకోండి మామిడి పండు అని ఎన్నిసార్లు కొట్టినా రాదు కదా అలాగే మన శరీరం కూడా అది కాదు ఇదనంటే మళ్ళీ నమ్మదు అన్నమాట ఒకసారి మనలో రికార్డ్ అయింది నమ్మద నమ్మదు అన్నమాట అది మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దాన్ని మనము మార్చడం మార్చడం చాలా కష్టం అన్నమాట ఇదే విధంగా చాలా విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే అది కాదు ఇదేనని చెప్పి అనున్నారు అనుకోండి కొంతకాలానికి ఏంటంటే అనుమానం వస్తుంది మనం ఏదో రాంగ్గా ఉన్నామే అది కరెక్ట్ కాదేమో అని అని చెప్పి దాని మీద పరిశోధనలు చేసి ఓహో మనం అప్పుడు పొరపాటు చేసాము ఇది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటాం అన్నమాట అలాగే ఒక్కొక్క విషయం సరికాని విషయాలు అంటే మంచి కాలం లేదు పది మందిని మంచుందో ఒకడు పైకి రాడు అబద్ధాలు చెప్పందా వ్యాపారం చేయలేము ఇలా మన ప్రతి ఒక్కటి సరికాని ఆలోచనలతోనే జీవిస్తున్నామనే సంగతి నాకు అర్థమైంది ఇప్పుడు చుట్టుపక్కల మనం గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారు ఒకరికి తినేదానికి ప్రాప్తం ఉండదు ఒకరు పుడతనే కోటేశ్వరుడు ఒకడేందంటే పుడతనే దరిద్రుడు ఈ వ్యత్యాసాలు అంత ఎందుకు ఉన్నాయి ఒకరికి కోట్లు కొన్నా కానీ తినేదానికి ప్రాప్తం ఉండదు ఇవంతా మనం ఆలోచిస్తూ ఉంటే ఏంద్ర ఇదంతా కర్మ కర్మ కర్మలు అనేటివి ఉన్నాయి అనేది అర్థమైంది అంటే ఇప్పుడు కొంతమంది కోట్లు కోట్లుగా దానం చేసేవాళ్ళు వాళ్ళే దిగజారుతున్నారా ఎక్కడా దిగజారటం లేదు మనం ఏందంటే యద్భావంతో అద్భావతి అంటే మన భావం లేదంటే ఇస్తే అయిపోద్ది అనే భావంతో ఉన్నాం కాబట్టే అయిపోతూ ఉంది ఇంకోటి కూడా గమనించాం నేను చాలామందిని అడిగాను కొంతమంది టీచర్లు ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన చిన్న చిన్న చిన్నప్పుడు ఆలోచన మీరు ఎప్పుడు నా కలెక్టర్ కావాలని ఉండిందా అని అంటే లేదని అంటారు సేద్యం చేసుకునే వాళ్ళు ఉంటారు మీకు ఎప్పుడు నా టీచర్ కావాలని ఆలోచన ఉండిందంటే లేదని అంటారు అంటే వాళ్ళ ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఆలోచన ఖచ్చితంగా అది తీరుతూ ఉంది అనే సంగతి తెరుస్తూ ఉంది ఈ స్థితిలో అంటే మనం గతంలో చేసిన కర్మలను బట్టే మనం ఈ స్థితిలో ఉన్నాము అనేది అర్థమవుతూ ఉంది అంటే ఇప్పుడు పిల్లలకు కూడా మనం చిన్నప్పుడు కానీ వాళ్ళకి తరిపతిస్తే వాళ్ళకి మంచి ఆలోచనల్ని కానీ ప్రదర్శింపజేస్తే వాళ్ళు కలెక్టర్లు కావాలన్నా కాగలరు సైంటిస్టులు కావాలన్నా కాగలరు ఇంకేదైనా కావాలన్నా కాగలరు అనేది నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాన్ వెజ్ని గురించి పిల్లలకి చెప్తే కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు మాకు నాకు మా అమ్మ తినేది కాదు మా నాన్న తినేవాడు కాదు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా తీవ్ర తిన్నవాళ్ళు కాదు కానీ నన్ను మాత్రం కొట్టి తినిపించారు కొట్టి తినిపించిన దానివల్ల నా గుణాలే మారిపోయినాయి అంటే ఎంత చండాలంగా ప్రవర్తించేవాడిని అంటే అంత చండాలంగా ప్రవర్తించేవాడిని అసలు నా జాతకమే పరమ చండాలం కానీ ఏది నాకు కలిసి వచ్చేది కాదు ప్రతిదీ కూడా ఇప్పుడు ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నవగ్రహాలు కూడా అనుగ్రహాలుగా మారినాయి ఇప్పుడు ఏది కావాలనుకున్నా నాకు జరిగిపోతూ ఉంది పోతే వాస్తు అనేది కూడా నాకు పెద్ద తలకాయ నొప్పిగా ఉండేది ప్రతిదానికి నాకు వాస్తు కూడా అవిత పిచ్చి ఇప్పుడు ఆ పిచ్చి కూడా వదిలిపోయింది కారణం ఏంటంటే వాస్తు అనేది ఉందా ఎక్కడుంది వాస్తు దేని చూస్తున్నాం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఐశ్వర్యవంతంగా ఉండాలి సౌకర్యవంతంగా ఉండాలి ఇలా మనం అన్నీ చూస్తాము ఈ అన్ని లక్షణాలు కల్లా ఇల్లు ఇండియాలో ఏ ఒక్కటైనా ఎవరైనా చూపించగలరా ఆ వాస్తు అనేది కూడా లేదు ఏంటంటే ఆ లక్షణాలు ఉన్న ఇల్లు ఏ ఒక్కటి లేదు ఆ లక్షణాలు ఎన్ని ఉన్నాయి కదా అనుకుంటే వాస్తుకు విరుద్ధంగా ఉన్న ఇళ్ళల్లో కూడా అంతకంటే అద్భుతంగా జరిగిన ఈ ఇల్లుని మనం చూడగలుగుతాం సో అందువల్ల మన మనస్థితిని బట్టే ఉంటుంది మన నమ్మేది నమ్మేదాన్ని బట్టి మన నమ్మకాల మీదనే ఆధారపడి ఉంటుంది అనేది అర్థమైంది పోతే మా అన్న ఒక ఆయన ఉండేవాడు అన్నమాట ఈ నమ్మకాల వ్యవస్థను గురించి తేలు కుడితే మందు ఆకేస్తాడు పది నిమిషాలు తగ్గిపోయేది ఆ పక్కన ఇంకొక ఊరిలో ఇంకొక అతను ఏంటంటే ఆ ఆకేదో చెప్పాయో నాకు ఒక రవా ఆడు మాకు ఎవరికైనా కుడితే వేసేవాడు లేరని అంటే ఈయన చెప్పేదిలే మళ్ళీ ఒకరోజు ఏదో వాహనాల గిడ్డు పెరుగుతుండే తిలకి ఆ రోజు అడిగితే సరే పలానాకు అని చెప్పి తీసిపోయి చూపించాడు చూపించిన తర్వాత ఆ యాగ తెసిపోయి ఈడు కడతా ఉంటే నిమిష నిమిషాన్ని తగ్గిపోయేది అన్నమాట ఈయన కడితే పది నిమిషాలే తగ్గేది ఈడు కడితే నిమిషాన్ని తగ్గిపోతుంది కారణం ఏందనంటే ఈయన గట్టే ఆకువాడికి చెప్పలే వేరే ఆకు చూపించాడు ఈయన ఏమనుకున్నాడు మనం గట్టే ఆకంటే ఇది ప్రభావంతో అయింది కదా అని చెప్పి ఆ ఆకు కడితే తగ్గలే మరి ఆకులో ప్రభావం ఉంటే తగ్గాలి కదా మరి ఎందుకు తగ్గట్లేదు అంటే ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అనేది అర్థమైంది ఇప్పుడు మనకు అంటే నాకు దాదాపు ఇంచు ఇంచు అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా నాకు బాగా తెలుసు నా చిన్నప్పుడు ఏంటంటే ఈ మంత్రాలు మాలయాళ మంత్రాలు అవి ఇవి చాలా వరకు ఉండేది అన్నమాట సరే ఈ మంత్రాల్లో తేలి తేలిగుడితే ఇవి అంతా ఉండేది సరే ఈ మంత్రము మంత్రంలో పని చేస్తే ఆ మంత్రం ఎవరు మంత్రం వచ్చినా పనిచేయాలి కదా మరి ఎందుకు పని చేయట్లేదు అనేది నా వాదన అంటే మంత్రం ఎలా పనిచేస్తుంది అంటే మంత్రగాన్ని మనం అడిగినప్పుడు కొన్ని పద్ధతులు చెప్తాడు ఇంకొక ఆరు నెలలు పట్టిద్దో ఈ పద్ధతులు చేయాలా ఈ పద్ధతులన్నీ నువ్వు ఆచరిస్తేనే నీకు మంత్రం పనిచేస్తుంది లేకపోతే చేయదు అని అంటారు సో అది మొదలుకొని ఇవన్నీ మన బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంటాయి అంటే ఏ ఒక్కటి మిస్ అయినా మనం తెప్పైనాం కదా అని అనేది మనకే తెలిసిపోతుంది ఇకనే మన మన మన్ మన్ మంత్రం పనిచేయదు కదా అని అర్థమైపోతుంది సరే అన్ని ఆరు నెలల పాటు మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో అప్పుడేందంటే ఓ మనం ఈ ఆరు నెలలు కరెక్ట్గా ఉన్నాము ఇప్పుడు మనకు మంత్రం పనిచేస్తుంది అనే దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది ఆ విశ్వాసం ఏర్పడేదాని కోసమే ఇవి అంటే ఈ పద్ధతులు ఇవన్నీ పెట్టడం అని అనేది అర్థం చేసుకున్నాను అంటే మనము పరమాత్మలమైనప్పుడు మాటే చాలు మాటే పరమాత్మ పరమాత్మలు అయినప్పుడు మాటే మంత్రంగానే పనిచేస్తుంది ఏ మాట అయినా కానీ సరే అంటే మనం సాధన చేసే కొద్ది ఎంతోమంది ఇప్పుడు విశ్వామిత్రుడు కానీ నుంచి వచ్చి ఆది శంకరాచార్యులు ఎంతోమంది ఎన్నో సాధించారు కదా మనం మన మనం ఎందుకు చేయలేము మనం సాధన చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది ఈ సాధన చేయడానికి కూడా అడ్డంకులు ఏందంటే ఈ మాంసాహారమే సగము అనష్టంగా నాకు తెలిసింది అంటే ఈ కర్మలు అనేటివి పాపకర్మలు అనేటివి మనల్ని చేయనివ్వవు ఎవరైనా ధ్యానం చేయలేకపోతున్నారంటే కారణం అవి కర్మలే అంటే ఈ మాంస నాన్ వెజ్జే సగము అన్నిటికీ కూడా అవరోధంగా ఉందనే సంగతి నాకు అర్థమైంది ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకి కారణం కూడా మాంసాహారమైనది తెలుస్తుంది కారణం ఏంటంటే ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది ఫస్ట్ ఆ మనశ్శాంతి లేకుంటే పోయినాడు ఏం చేస్తాడు ఏదో ఒక వ్యాపకం భక్తిగా పోవటము లేకపోతే అక్కడి నుంచి వచ్చి ఏదైనా జ్యోదాలకు పోవటము పుట్టేళ్ళు వ్యాపారాలు నుంచి వచ్చి రకరకాల సంపాదనలకు లేకపోతే తాగుడు ఏదో ఒక వ్యవసన వ్యసనాలు అలవరచుకుంటారు ఆ వ్యసనాలకి ఏంటంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు కోసం ఏంటంటే దొంగతనాలు చేస్తారు దొంగతనాలు చేస్తారు మోసాలు చేస్తారు కుట్రలు చేస్తారు అన్ని రకాలు అంటే రకరకాల వ్యాపకాలు ఎంచుకుంటారు అన్నమాట దానికోసమే మాంసాహారం తిన్నా వాడే ఏదైనా మర్డర్లు చేయటం కానీ అడి నుంచి వచ్చి ప్రతి ఒక్క దానికే కారణం కారణం అయ్యే తెలుస్తూ ఉంది కదా ప్రతి ఒక్కరికి ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రపంచంలో ఉండే పరిస్థితులందరికీ తెలిసిన విషయమే ఎక్కడ చూడబోయినా మోసాలు కుట్రలు కుతంత్రాలు అంతా ఎక్కడ చూడబోయినా ఇదే విధంగా ఉన్నది దీనికి అంతటికీ కారణం ఇది బాగుపడుతుంది అనే పరిస్థితి కూడా ఎవరికి నమ్మకంలే ఇది సక్రమంగా జరగాలని అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి ధ్యానం నేర్పించి వాళ్ళల్లో అవగాహన కల్పిస్తే అంటే పరమాత్మ స్వరూపులు మీరు ఏది కావాలన్నా మీకు జరుగుతుంది మీ ఆలోచన ప్రకారమే మీకు ఏది పొందాలన్నా పొందగలరు అనేది వాళ్ళకి కానీ మనం కానీ సజెషన్ ఇచ్చి వాళ్ళని కానీ ప్రిఫర్ చేయగలిగితే వాళ్ళు ఎదుగు అద్భుతంగా తయారవుతారు ఏంటంటే పైసా లంచం కూడా తీసుకోరు ఎంత ప్యూరిఫైడ్గా అవుతారంటే అంత ప్యూరిఫైడ్ అవుతారు ఎవరు పోయినా కానీ సరే సమంగా చూసే పరిస్థితులు ఉంటాయి వాళ్ళు ఏది కావాలన్నా క్రియేట్ చేసుకోగల కెపాసిటీ కూడా వాళ్ళకి వస్తుంది పోతే అన్ని విధాలా మనకు ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి ఉంది మారు మూల ఎక్కడ తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంది అంటే ఛానల్ గురించి పోతే ధ్యానం గురించి పోతే నుంచి వచ్చి ధ్యానం పట్ల చాలా బాగా అవగాహన అన్నమాట గైడెడ్ మెడిటేషన్ చేయటం కానీ అడి నుంచి వచ్చి నక్షత్రమిత్రులు ఈ కాన్సెప్ట్లంతా కూడా నక్షత్ర లోకాల గురించి అన్నిటిని గురించి కూడా బాగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చేట్టు మారి మళ్ళీ ప్రపంచం మొత్తానికి కూడా ఇది ఒక మన అదృష్టం అని అనుకోవచ్చు ఈ ఛానల్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అంటే దీనివల్ల ఈ ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మార్పు చాలా వరకు దాదాపు ఇంచుమించు యాభై శాతం దాకా మార్పు వచ్చేసింది ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే అందరికీ తెలిసిపోయింది పోతే పిరమిడ్ ఛానల్లో కాంతితో అనుసంధానం అనే ప్రోగ్రామ్ నాకు బాగా ఇప్పుడు దాన్ని బాగా చూస్తుంటాను అది అందరికీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది పోతే పత్రి సార్ ప్రోగ్రామ్స్ కానీ వాడి నుంచి వచ్చే పత్రి మేడంవి బాలకృష్ణ సార్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు పిల్లల్లో కూడా చాలా వరకు చైతన్యాన్ని తీసుకొస్తాయి ఈ ఛానల్ రావటం మన అదృష్టం సార్ ఏంటంటే ఎక్కువగా ఈ మాంసాహారాన్ని గురించే చెప్తున్నారు కాబట్టి నేను ఎక్కువగా దాని మీదనే ఫోకస్ చేస్తున్నాను పిరమిడ్ ధ్యాన ప్రచార సేవా ట్రస్ట్ అని అహింస పిరమిడ్ ధ్యాన ప్రచార సేవా ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాను దాంట్లో ఏంటంటే రెండు బుక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే భూమిని స్వర్గంగా మారుద్దాం ఆనందంగా జీవిద్దామని ఒకటి పబ్లిష్ అయింది రెండోది కూడా పబ్లిష్ అవుతూ ఉంది పబ్లిష్ అవుతుంది తొందరగానే ఇదంతా ఈ పుస్తకాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి అందాలనే ఉద్దేశమైనది ఈ స్టూడెంట్స్ కానీ విషయం కానీ తెలుసుకుంటే వాళ్ళు అద్భుతంగా తయారవుతారు వాళ్ళు ఏది కావాలన్నా సాధించగలరు వాళ్ళు ఎక్కువస్తే ప్రపంచాన్ని మార్చేస్తారు అనేది నా సంకల్పం ఏదో నా చేయగలిగిన వరకు చేయాలనుకుంటున్నాను దీనికి అంతటికీ కూడా నేను అసలు నేను ఈ విధంగా మారటానికి కారణం పత్రి సార్ లేకుండా ఉంటే నేను ఎక్కడుండేవాడినో నాకే అర్థం కావట్లేదు అప్పుడు పత్రి సార్ ఈ ధ్యానం గురించి చెప్పిన తర్వాత నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నేను అద్భుతంగా ఏది ఇప్పుడు ఏది పట్టించుకోవట్లేదు వ్యవసాయం లేదు అని చూసి వ్యాపారం ఏదైనా బయట కూర్చుంటే కూడా సంపాదించుకోగలను అన్ని సంపాదనలు కూడా అన్ని వదిలేసి నేను ఎక్కువగా ఇదే ఈ ట్రస్ట్ మీదనే ప్రిఫేర్ అవుతా ఉన్నాను ఈ పిరమిడ్ ఛానల్ వచ్చిన దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది